ముమ్మిడివరం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి జరిగిన కమిటీ మీటింగ్ కు ముఖ్య అతిథిగా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో మౌలిక వసతులను పరిశీలించారు. రోగులను తమ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముమ్మిడివరం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. ముమ్మిడివరం సిహెచ్సిలో నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని వైద్యాధికారి డాక్టర్ డయానా డాక్టర్ వినిల్ ఎమ్మెల్యేకు విన్నవించారు. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడి వైద్యుల నియామకానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కోసం సిఫారసు నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే వారికి వివరించారు. అనంతరం డాక్టర్ డయానా డాక్టర్ వినిల్ మరియు సిబ్బంది ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్, ఎంపీపీ కోల గంగాభవానీ బాబ్జీ, రాష్ట్ర వైసీపీ పంచాయతీరాజ్ కార్యదర్శి పెనమస్స చిట్టిరాజు, హాస్పిటల్ సూపరింటెండెంట్ డయానా తదితరులు పాల్గొన్నారు. పంటికి సంబంధించిన వాళ్ళు మన డైట్ ఇస్తాం కదండి సార్ పేషెంట్స్ కి, ఆయనకి బిల్ అవ్వలేదు అని అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇస్తాం ఆపరేషన్ అయిన పేషెంట్స్ కి. వాళ్ళు ఇక్కడ మనకి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇస్తాం. పేషెంట్ కి ఇస్తాం, పేషెంట్ కి ఇస్తాం. అటెండెంట్ కూడా ఇస్తారు, ఒక అటెండెంట్ కి ఇచ్చేవారు సార్. ఈరోజు ముమ్మిడివరం సిహెచ్సికి సంబంధించి హెచ్విఎస్ మీటింగ్ ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ముమ్మిడివరం సంబంధించి ఏదైతే మనకి సిహెచ్సి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సఫిషియెంట్గా ఉన్నా, స్టాఫ్ కొరత వల్ల ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా మా దృష్టికి ఇక్కడ ఉన్న డాక్టర్స్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ గైనిక్ కూడా చాలా అవసరం అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే పక్కన ఉన్న సిహెచ్సి మనకి టీ కొత్తపల్లి పక్క మండలం నుంచి ఆవిడ 3 రోజులు ఇక్కడ మనకి షిఫ్ట్లో ఇక్కడ చేస్తున్నారు. అయినా ఇక్కడ ఖచ్చితంగా ఒక గైనిక్ని మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ మందికి సేవలు మనం ఇచ్చే అవకాశం ఈ హాస్పిటల్ ద్వారా ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని నేను పై అధికారులతో కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇమ్మీడియట్గా గైనిక్ డాక్టర్ ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం. అట్లాగే ఇక్కడ ఉన్న స్థానిక చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. డెఫినెట్గా ఏదైతే ఇక్కడ శానిటైజేషన్ సంబంధించి కానీ అలాగే ఎక్విప్మెంట్కి సంబంధించి కూడా కొంత కొన్ని కావాలని అడిగారు.
డెఫినెట్గా ఇక్కడ సిఎస్ఆర్ ద్వారా మనకున్న కంపెనీల ద్వారా కూడా ఆ ఎక్విప్మెంట్ని మేము గ్యాదర్ చేసి హాస్పిటల్కి ఇస్తామని ఇవాళ హాస్పిటల్కి మేము భరోసా ఇచ్చాం. డెఫినెట్గా ప్రభుత్వం ఇవాళ ప్రతి పేదవాడికి కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో వైద్య రంగానికి అత్యంత పెద్దపీట వేస్తూ మన ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాంతంలో ఉన్న ఒక్కరికి కూడా మంచి వైద్య సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ హాస్పిటల్కి సంబంధించి వైద్యులు పనిచేస్తున్నారు. మేము కూడా ఆ దిశగా మీరు కావాలి.